రోజు నేర్చుకుంటూ ఉండాలి అని నేను చెప్పాను కదా, నేర్చుకుంటున్నారా మీరు? రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, రాస్తూ ఉండండి. మళ్ళీ ఇంకా అవేంటి, ఎన్ని రకాలు, ఇవి కూడా నేను చెప్పాను కదా ఎన్ని రకాలు. 3 రకాలు అని చెప్పాను, రూపం మారని ఒత్తులు, తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తులు, రూపం మారే ఒత్తులు. అవి ఏ అక్షరాలకి ఎలా వస్తాయి, ఏంటి, ఏ అక్షరాలకు రూపం మారుతుంది, ఏ అక్షరాలకు రూపం మారట్లేదు, మళ్ళీ ఏ అక్షరాలకు తలకట్టు తీసేస్తున్నాము, అవి మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి తొందరగా వస్తాయి అన్నమాట. అయితే ఈ పదాలు మీకు ఇంతకు ముందు చెప్పాను గుర్తుందా మీకు, కావత్ పదాలు, గావత్ పదాలు. ఒకసారి చూడండి, నేను ఇంకా కొన్ని మీకు కొన్ని పదాలు ఇక్కడ రాశాను చూడండి, కనబడుతుందా? ఒకసారి మనం ఇప్పుడు మనం కావత్ పదాలు నేర్చుకుందాము. ఇంతకు ముందు నేను మీకు చదివి వినిపించాను కూడా, మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఒకసారి చూడండి, చదువుకుందాము. దీని తర్వాత నేను వీటికి అర్థాలు చెప్తాను, ఈ బొమ్మలు కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కావత్ పదాలు చూద్దాం ఒకసారి. నక్క ఎట్లా పలుకుతామని చూడండి. మామూలుగా ఒత్తులు లేకపోతే ఎట్లా పలుకుతాం మనము? నక అంటాం, అంతేనా? నక నక అంటాం. కానీ ఇక్కడ ఒత్తు వచ్చింది కదా, ఎట్లా పలుకుతున్నాను వినండి. నక్క, నక్క. అక్క, అక్క. చుక్కలు, చుక్కలు. తక్కువ, తక్కువ. ముక్కు పొడక, ముక్కు పొడక. చక్కని చుక్క, చక్కని చుక్క. ముందు మనం చదువుదాము, దాని తర్వాత వాటికి మీకు నేను అర్థాలు చెప్తాను. ఇవి అయిపోయినాయి కదా మనకి. పక్కన నేను కొన్ని పదాలు రాసాను చూడండి ఒకసారి. పక్కన, పక్కన. చెక్క, చెక్క. తొక్క, తొక్క. మక్కువ, మక్కువ. పక్కన, చెక్క, తొక్క, మక్కువ. ఇప్పుడు నక్క చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఇక్కడే ఉంది బొమ్మ చూడండి ఒకసారి. నక్క మీరు చూసారు, చూసారు ఎప్పుడైనా మీరు నక్కని? ఇక్కడ బొమ్మ చూడండి ఒకసారి ఎలా ఉంది, ఒకసారి చూడండి జాగ్రత్తగా. నక్క ఇది. దీని తర్వాత అక్క. ఇప్పుడు మామూలు మనకి అక్క అక్క ఉంటారు కదా మనకు, మనకంటే కొంచెం పెద్దవాళ్ళు, అమ్మాయిలు, అట్లా మనం అక్క అక్క అని పిలుస్తూ ఉంటాం కదా అట్లా. ఇంకా చుక్కలు మీకు తెలుసు కదా, ఆకాశంలో చుక్కలు మీరు మెరుస్తూ ఉంటాయి. చూసారు ఎప్పుడైనా మీరు? రోజు రోజు వస్తూనే ఉంటాయి కదా మనకి, చూస్తూ ఉంటారా? చిన్న చిన్న కనబడుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది కదా అట్లా చూస్తుంటే. తక్కువ, తక్కువ అంటే ఏదైనా ఇది నాకు తక్కువ పెట్టావు అని, లేకపోతే ఇక్కడ తక్కువ ఉన్నాయి అట్లా ఏదైనా వస్తుంది మనకి పదం. ముక్కు పుడక, ముక్కు పుడక. ఇప్పుడు మనం ముక్కుకి ఆడవాళ్ళు చూసారా, ముక్కుకి ఇట్లా తగిలి పుడక పెట్టుకుంటారు. అలాగే ఇంకా చాలా చాలా రకాలు ఇప్పుడు ముక్కుకి పెట్టుకుంటున్నారు చూసారా, దాన్ని ముక్కు పుడక అంటారు. చక్కని చుక్క, చక్కని చుక్క. అంటే ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, చాలా బాగున్నారనుకోండి, అప్పుడు ఎట్లా అంటారంటే, ఉదాహరణకి ఎంత చక్కని చుక్క, ఎంత బాగుంది అట్లా అంటారనమాట. అది పక్కన, పక్కన అంటే మన పక్కన అనమాట, మన పక్కన. లేకపోతే మన పక్కన కానీ ఇంకొకళ్ళ పక్కన, ఇట్లా మన పక్కన ఇట్లా పక్కన వచ్చి కూర్చో, లేకపోతే పక్కకు జరుగు, ఇట్లా అంటూ ఉంటారు కదా. అది చెక్క, చెక్క. ఇప్పుడు మనకి ఉంటుంది కదా మన కుర్చీలు, టేబుల్స్, లేకపోతే మన తలుపులు, ఇవన్నీ చెక్కతో తయారు చేస్తారు కదా, అవి చెక్క. తొక్క, తొక్క. తొక్క అంటే మీకు తెలుసు కదా, మనం ఇప్పుడు మనం అరటికాయ కొల్చాం అనుకోండి, తొక్క వస్తుంది. మామిడికాయ పైన తొక్క తీస్తాము, ఇంకా మళ్ళీ ఆపిల్లు అట్లా చేస్తాం కదా, అవి వాటిని మళ్ళీ కూరగాయలు తొక్కలు తీస్తాము అట్లా అనమాట, అది తొక్క. మక్కువ, మక్కువ అంటే ఇష్టం, అంటే నాకు అదంటే చాలా ఇష్టము, మక్కువ అట్లా అంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా కావత్ పదాలు? నక్క, అక్క, చుక్కలు, తక్కువ, ముక్కు పుడక, చక్కని చుక్క, పక్కన, చెక్క, తొక్క, మక్కువ. ఇవి కావత్ పదాలు. ఇంకా మీకు ఇంకేమన్నా తెలిస్తే మీరు చదవడానికి, రాయడానికి ప్రయత్నించండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, నేను ఇంకా కొన్ని పదాలు రాశాను. అలాగే ఇంకా ఇంకా మీకు ఏమన్నా కావత్ పదాలు ఇంకా మీకు తెలిస్తే అవి మీరు చెప్పడానికి, చదవడానికి, రాయడానికి
ప్రయత్నించింది. ఇప్పుడు కావతి పదాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం గావతి పదాన్ని చూద్దాం. ఒకసారి ఇక్కడ బొమ్మ చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది చూసారా మీరు ఎప్పుడైనా? చదువుదాం ముందు, ముందు చదువుదాము. మొగ్గ, 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 ఇక్కడ నుంచి చూసారా మొగ్గ. ఇప్పుడు మన పూలు పూసినాయి అనుకోండి, చిన్న చిన్న మొగ్గలు, ఇంకా అవి విచ్చుకోలేదు అనుకోండి, చిన్న మొగ్గల్లాగా ఉంటాయి అనమాట, వాటిని మనం మొగ్గ అంటాం అనమాట. అవి విచ్చుకున్న తర్వాత మనం కోసుకుంటాం కదా, అది మొగ్గ. రగ్గు, రగ్గు, రగ్గు. బుగ్గలు, బుగ్గలు. దగ్గర, దగ్గర. అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం. తాత దగ్గు, తాత దగ్గు. ఒకసారి మామూలు ఇప్పుడు మొగ్గ అని చదివాను నేను, అసలు గావతి లేకపోతే ఎట్లా అంటాం మనము? మొగ అంటాం అంతేనా? అది మొగ్గ, రగ్గు, బుగ్గలు, దగ్గర, అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం. తాత దగ్గు, తాత దగ్గు. ఇక్కడ చూద్దాం ముగ్గు, ముగ్గు. సిగ్గు, సిగ్గు. జగ్గు, జగ్గు. ఉగ్గు, ముగ్గు, సిగ్గు, జగ్గు, ఉగ్గు. ఇవి మనకి గావతి పదాలు. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తే రాయడానికి, చదవడానికి, చెప్పడానికి ప్రయత్నం, ఇంకా ఆలోచించండి అసలు ఏమేమి పదాలు ఉన్నాయా, ఇంకా ఇవేనా అని మీరు ఆలోచించండి. ఇప్పుడు మొగ్గ మనం చూసాం కదా, ఇక్కడ మొగ్గ చూసాం కదా మనము. ఇది రగ్గు. ఇప్పుడు మనం చలికాలంలో కప్పుకుంటూ ఉంటే కొంచెం మందంగా ఉంటాయి అనమాట, వాటిని మనం రగ్గు అంటాం అనమాట. బుగ్గలు, మీకు బుగ్గలు తెలుసు కదా మనకి, ఇటు బుగ్గలు ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా, బుగ్గలు. దగ్గర, దగ్గర అంటే ఇక్కడే, అది ఎంత దూరం అంటే ఇక్కడే దగ్గర, లేకపోతే నా దగ్గర ఇట్లా నా దగ్గరికి రా ఇట్లా అట్లా మనం అనుకుంటూ ఉంటాం కదా, అది దగ్గర అంటే. అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం. ఇప్పుడు మనకి బాగా కోపం వచ్చింది అనుకోండి, మన మీద ఎవరైనా, మన మీద ఎవరికైనా కోపం వచ్చింది, లేకపోతే వేరే వాళ్ళ మీద మనకి కోపం వచ్చింది అనుకో, బాగా కోపంగా ఉన్నాం అనుకో, అట్లా ఉదాహరణకి ఏ అగ్గి మీద గుగ్గిలం ఇట్లా బాగా కోపపడుతున్నారు అట్లా వస్తుంది అనమాట మనకి. తాత దగ్గు, దగ్గర మీకు తెలుసు కదా మనం దగ్గుతూ, అది ఎప్పుడు అప్పుడు ఎట్లానా, అది తాత దగ్గు అంటే తాత దగ్గుతున్నాడు అట్లా అనమాట. ముగ్గు, ముగ్గు మనం ఇంటి ముందు వేసుకుంటాం కదా, ముగ్గు ఇంట్లో ఇంటి ముందు వేసుకుంటాము, ఇంట్లో పెయింట్ అట్లా వేసుకుంటాము, అది ముగ్గు చూసారు ఎప్పుడైనా. సిగ్గు, సిగ్గు, సిగ్గుపడ్డం, అను అందంగా ఉన్నావు లేకపోతే అది అట్లా అన్నారు అనుకుంటే ఎవరైనా, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు కదా, అది సిగ్గు. జగ్గు, జగ్గు. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగేది, మంచినీళ్ళు పోసుకునే జగ్గు ఉంటది, మళ్ళీ ఇంకా ఉంటాయి కదా మనకి జగ్గులు, వాటర్ ఇట్లా ముంచుకోవడం అట్లా ఉంటది కదా, దాన్ని అంటారు. ఉగ్గు, ఉగ్గు. ఇదేంటంటే చిన్నపిల్లలకి అన్ని ధాన్యాలు పొడిలాగా చేసి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు తినలేరు కదా చిన్న పిల్లలు కదా, నెలల పిల్లలు, వాళ్ళకి ఏం చేస్తారంటే అది కొంచెం వాటర్ నీళ్ళు పోసి ఉడకపెట్టి అది వాళ్ళకి పెడతారు అనమాట, దాన్ని ఉగ్గు అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ పదాలకి అర్థాలు, ఎలా చదవాలి ఏంటి అనేది అర్థమైందా? మొగ్గ, రగ్గు, బుగ్గలు, దగ్గర, అగ్గి మీద గుగ్గిలం, తాత దగ్గు, ముగ్గు, సిగ్గు, జగ్గు, ఉగ్గు. ఇది కావతి పదాలు, గావతి పదాలు. ఇంకా మీకు ఇంకేమైనా గుర్తొస్తే నేను మీకు ముందే చెప్పాను కదా, చదవడానికి, రాయడానికి, చెప్పడానికి ఇంకా ఏమన్నా ఉన్నాయని ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం ఈ పదాలు చదివాము, ఈ పదాల్లో నుంచి మనకి ఇక్కడ చూడండి, సరి అయిన అక్షరాలతో ఖాళీలు నింపాలి, సరి అయిన అక్షరాలతో ఖాళీలను పూరించండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి మనకి, ఇంతకు ముందే మనం ఈ పదాలు మనం బాగా చదివినట్లయితే మనకి తొందరగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఆ ఇచ్చారు డాష్ ఉంది ఇక్కడ పక్కన చూడండి, రెండు ఇచ్చారు అనమాట, కుక్క. ఇప్పుడు మీకు ఏది గుర్తొస్తుంది చెప్పండి, ఇక్కడ ఒకసారి చూసుకోండి ఏది గుర్తొస్తుంది మీకే చూసుకోండి ఒకసారి. అక్క, అక్క. మళ్ళీ ఇక్కడ చూడండి, తా డాష్ వా ఇచ్చారు ఇక్కడ, ఇక్కడేమో మనకి బ్రాకెట్ లో ఏమో కుక్కు. ఇప్పుడు నేను మనం ఇక్కడ మనం ఇంతకుముందే చదువుకున్నాము, అవి ఒక్కసారి మనం చూసుకున్నామంటే మనకి దీనికి జ
జవాబ్ ఏంటో తెలుసుకోండి. ఒకసారి చూడండి, తక్కువ తక్కువ. తర్వాత చూడండి, బు డాష్ లు. ఇక్కడ చూడండి, గు వస్తుందా గా వస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకు ఉందా లేదా అది చూడండి అనమాట. ఏ ఎక్కడ ఉంది అది అది ఒకసారి చూడండి. బుగ్గలు బుగ్గలు. తర్వాత మో చూడండి ఒకసారి, మో. గీ ఉంది గా ఉంది, ఏ అక్షరం వస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి. మొగ్గ మొగ్గ. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మీరు పెన్సిల్ తీసుకొని ఇది రాయండి. అక్క తక్కువ బుగ్గ మొగ్గ. ఇప్పుడు మనం కాలంలో అయితే ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు దాకా మనం రాసింది ఏంటంటే మీకు ప్రాక్టికల్ ఇక్కడ మనకి జవాబులు ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ చూడండి, ఖాళీలు పూరింపుము, ఖాళీలు పూరింపుము. డాష్ మీద గుగ్గిలం. ఇక్కడ మనం చదువుకున్నామా లేదా, అది ఉందా లేదా ఒకసారి చూడండి. కావతి పదాలు చూడండి, గావతి పదాలు చూడండి, అది ఉందా లేదా. అయితే ఆ పదం రాసేయండి మనం. అప్పుడు మీకు ఆలోచించండి ఆలోచించండి, అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం. చక్కని, చూడండి ఇక్కడ ఉందా చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది. ఏంటి చెప్పండి? చక్కని చుక్క, చక్కని చుక్క. ఇప్పుడు ఇది చూడండి, తాత. ఇప్పుడు మనకి ఇది ఉంది ఒకసారి చూసుకోండి. చూడండి మనం ఈ పదాలు నేర్చుకున్నట్లయితే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పదాలు ఇక్కడ పైనే ఉన్నాయి మనకి జవాబులు. తాత దగ్గు, తాత దగ్గు. ముక్కు డాష్. ఇక్కడ చూడండి ఒకసారి ఉందా లేదా అని చూసుకుందాం మనం. ఉందా? చూడండి ఒకసారి, ముక్కు కూడాక, ముక్కు కూడాక. ఒకసారి చదువుకుందాము, అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం. చక్కని చుక్క, చక్కని చుక్క. తాత దగ్గు, తాత దగ్గు. ముక్కు కూడాక, ముక్కు కూడాక. ఇప్పుడు ఇది మనకి కావతి పదాలు, గావతి పదాలు నేను ఇంకా కొన్ని రాశాను. ఇంకా మీకు ఇక్కడ ఖాళీలు కూడా నేను ఇంకొక రెండు మీకు రాసి చూపించాను చూడండి. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం కదా, వీటికి నేను బొమ్మలు కూడా మీకు చూపిస్తాను. ఇక చూడండి ఒకసారి, ఇవేంటి చూడండి, మీరు రోజు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా చూడటానికి. ఇది ఏంటి చెప్పండి? ఇది చుక్కలు. ఏంటిది? చుక్కలు, చుక్కలు. ఇది చూడండి, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ముక్కు మనం ఆడవాళ్ళ ముక్కుకి పుడక పెట్టుకుంటారు. ఇంకా ఇంకా ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయి. ముక్కు కూడాక, ముక్కు కూడాక. ఏమంటారు చూసారా మీరు? మామూలుగా అందరూ ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు పెట్టుకుంటారు అనమాట. ముక్కు కూడాక. ఇది చూడండి, చెక్క, చెక్క. నేను చెప్పాను కదా ఇంతకు ముందు మనకి తలుపులు, కుర్చీలు కానీ, టేబుల్, ఇవన్నీ మనకి చెక్కతో తయారు చేస్తారు అని కూడా చెప్పాను కదా మనకి మీకు. ఇదేమంటారు దీన్ని? చెక్క. చూడండి, తొక్క. ఇంతకు ముందు నేను మీకు ఈ పదాలన్నీ చదివి వినిపించాను కదా, తొక్క. నేను ఇది కూడా చెప్పాను కదా అమ్మా, తొక్క. చూడండి, నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఇంటి ముందు ముగ్గేసుకుంటాము అని చెప్పాను మీకు. అర్థమైందా? చూడండి దీన్ని ఏమంటారు? ముగ్గు, ముగ్గు, ముగ్గు. ఇది చూడండి, జగ్గు. చూడడానికి బాగుంది కదా జగ్గు. మనము జ్యూస్ చేసుకో, జ్యూస్ చేసుకొని పోసుకోవచ్చు, మంచినీళ్ళు ఇట్లా పోసుకొని గ్లాసులో పోసుకోవచ్చు, ఇట్లా మనం వాడుకోవచ్చు అనమాట జగ్గు. దగ్గు, ఇంతకుముందు మనకు పదం వచ్చింది కదా తాత దగ్గు, మనం దక్కేటప్పుడు ఇట్లా పెట్టుకొని తగ్గుతాము, అది మీకు వచ్చింది కదా తాత దగ్గు, దగ్గు పదం. చూస్తారా ఇది? మొగ్గ, మొగ్గ, మొగ్గ. చూసారా దీన్ని? పూలు విచ్చుకోక ముందు అవి కొంచెం మొగ్గలుగా ఉంటాయి, గులాబీ పువ్వు మొగ్గ అట్లా. చూసారా చాలా బాగుంటుంది చూడటానికి అసలు. తర్వాత అవి విచ్చుకుంటాయి, చూసారా మొగ్గ. రగ్గు, రగ్గు. మనం చలికాలంలో మనం చాలా మందంగా ఉండే దుప్పట్లు ఇట్లా రగ్గులు ఇట్లాంటి కప్పుకుంటూ ఉంటాం కదా చలి తట్టుకోవడానికి, అది అనమాట రగ్గు. మొగ్గ, దగ్గు, జగ్గు, ముగ్గు,
తొక్క చెక్క ముక్కు పుడక చుక్కలు. ఇవి ఇవి నేను చెప్పాను కదా మీకు పదాలకు అర్థాలు చెప్పాను, ఇంకా బొమ్మలు కూడా చూపించాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరైతే రోజు ఒత్తులు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.